కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసే ఉండాలన్నాడు తండ్రి. అలా ఉంటేనే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందన్నాడు. చనిపోతూ పోతూ 4 కొడుకుల్ని 4 రకాలుగా ఆలోచించవద్దన్నాడు. ఎవరో ఒకరిని నమ్మండి, వాడు చెప్పినట్టుగా మిగిలిన వాళ్ళు వినండన్నాడు. అలాగేనన్నారు కొడుకులు. రెండోవాడు బాగా ఆలోచిస్తాడు, వ్యాపార లావాదేవీలన్నీ వాడికి తెలుసు. వాడి మాటే వింటూ వచ్చారు. అలా వినడం వల్ల పెంకుటిల్లు పెద్ద మేడ అయింది. 1 కారు 4 కార్లయ్యాయి. చేస్తున్న వ్యాపారం గాక మరో 2-3 వ్యాపారాలు ప్రారంభించారు. రోజులు బాగానే గడుస్తున్నాయని అనుకున్నంతలో కొత్త వ్యాపారంలో కొంత నష్టం వచ్చింది. దాన్ని పూడ్చే ప్రయత్నంలో చిన్న తప్పటడుగు వేశాడు రెండోవాడు. ఆ అడుగుతో వ్యాపారాలన్నిటా నష్టాలు రాజుకున్నాయి. మేడ కార్లు అమ్మకానికి వచ్చాయి. తట్టుకోలేకపోయారు అన్నదమ్ములు. రెండోవాడి మీద తెగ రెచ్చిపోయారు. తప్పు చేసినందుకు తలొంచుకున్నా క్షమించండన్నా వినలేదెవరు. రెండోవాణ్ణి వేలెత్తి చూపించారు, వేరుపడదామన్నారు. వద్దంటే వినడం లేదెవరు. ఆ సమయంలో వచ్చాడక్కడికి బాబాయ్. ఒకప్పుడు ఆ ఇంట బాబాయ్ అడుగు పెడితే సంబరాలే సంబరాలు, విందులే విందులు. ఇప్పుడు అవేవీ లేవు. బాబాయ్ని ఎవరూ సరిగ్గా పట్టించుకోలేదు. ఏం జరిగింది అడిగాడు బాబాయ్. జరిగిందంతా చెప్పుకొచ్చాడు రెండోవాడు. వయసులో చిన్నవాడవైనా ఇంటిని వ్యాపారాల్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నాడని రెండోవాడంటేనే బాబాయ్కి చాలా ఇష్టం. బాబాయ్ని కూడా రెండోవాడే ఎక్కువగా అభిమానిస్తాడు. ఆ కారణంగా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. రేపోసారి అందరితో కూర్చుందాం అన్నాడు బాబాయ్. ఆ రోజులు పోయాయి, కూర్చోరు అన్నాడు రెండోవాడు. ఆ మాటను వినకూడదు, ప్రయత్నించు, అందరినీ ఒకచోటకి చేర్చు, నేను మాట్లాడతాను అన్నాడు బాబాయ్. ప్రయత్నించాడు రెండోవాడు, సాధించాడు. అందరూ ఒకచోటికి చేరారు. చేతిలో ఓ తెల్ల కాగితంతో బాబాయ్ వచ్చాడక్కడికి. ఏంటి బాబాయ్, మా బాధల్లో మేముంటే నువ్వేంటి సభలు తీరుస్తున్నావు అడిగారు అన్నదమ్ములు. మీకోసమే అన్నాడు బాబాయ్. తాను తెచ్చిన తెల్ల కాగితం మీద మధ్యలో బ్లాక్ పెన్నుతో ఒక చిన్న డాట్ పెట్టి అది చూపించాడు వాళ్ళకి. ఏం కనిపిస్తోంది అడిగాడు. బ్లాక్ డాట్ చెప్పాడొకడు. నీకు? నాకు అదే బ్లాక్ డాట్ కనిపిస్తోంది. ఇంకేమీ కనిపించట్లేదా? లేదు. నీకు? ఇంకొకడిని అడిగాడు బాబాయ్. నాకు బ్లాక్ డాటే కనిపిస్తోంది, చుట్టుపక్కల ఇంకేమీ కనిపించట్లేదు. లేదా? లేదు అన్నారందరూ ఒకేసారి. ఎందుకు లేదు? ఇంత పెద్ద తెల్ల కాగితం కనిపించడం లేదు అంటే మీ దృష్టిలోనే లోపం ఉంది. చిన్న మచ్చను చూడగలుగుతున్నారు కానీ కనిపిస్తున్న ఈ కాగితాన్ని మీరు పట్టించుకోవడం లేదు అన్నాడు బాబాయ్. జీవితంలోనూ వ్యాపారంలోనూ అనేక మార్పులు వస్తాయి. మంచిని మార్పుని పట్టించుకోరెవరు, మచ్చనే పట్టించుకుంటారు. అదే తప్పు. మీకున్న 4 వ్యాపారాల్లో ఇప్పుడొచ్చిన సమస్య ఇదిగో ఈ పెద్ద కాగితం మీద ఈ చిన్న మచ్చలాంటిది. చాలా చిన్నది, చెరిపేయొచ్చు. కళ్ళు కుంచించి చూడకండి, విశాలం చేసి చూడండి. చూస్తేనే నిజానిజాలు తెలుస్తాయి. అప్పుడు రెండోవాడి తప్పు తప్పుగా మీకు కనిపించదు. క్షమిస్తారు వాణ్ణి, ప్రోత్సహిస్తారు అన్నాడు బాబాయ్. అలాగే జరిగింది. మళ్ళీ 4 1 అయ్యారు. వారి వ్యాపారాలన్నీ అంచెలంచెలుగా ఎదిగాయి. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ వేలెత్తి చూపే ముందు దాన్ని మరొక్కసారి ఆలోచించాలి. అంతే కదండి. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.